నిబంధనలు ప్రజలకేనా ప్రజా ప్రతినిధులకు అధికారులకు వర్తించవా అంటూ ప్రజలు వాపోతున్నారు ఒమిక్రాన్ నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే సికింద్రాబాద్ మెట్టుగూడలో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవానికి హాజరైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ మాస్కులు ధరించకుండానే పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి సికింద్రాబాద్ మెట్టుగూడలో ప్రారంభమైన బస్తీ దవాఖానను స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది మాస్క్ ధరించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా కూడా ప్రకటించింది కానీ ఆదేశాలు రూపొందించే ప్రభుత్వ నేతలకు వాటిని అమలు పరిచే అధికారులకు వర్తించవన్నట్లుగా ఉంది ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ మాస్కులు ధరించకుండానే పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి గతంలో కూడా పద్మారావు గౌడ్ మాస్క్ ధరించకపోవడం స్వయం మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాస్క్ ధరింపచేస్తే దానిని తీసి జేబులో పెట్టుకోవడం అనంతరం కొద్ది రోజులకే పద్మారావు గౌడ్తో పాటు కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడడం కోలుకోకుండానే మాస్క్ లేకుండా బోనాల జాతరలో పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికీ విదితమే మళ్లీ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించిన నేపథ్యంలో విచక్షణతో వ్యవహరించాల్సిన డిప్యూటీ స్పీకర్ మాస్క్ ధరించకపోవడం శోచనీయం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదేశాలు అందరికీ సమానమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో తీసుకురాల్సిన బాధ్యత పోలీసుల అధికారులపై ఉందని ప్రజలు భావిస్తున్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ వాచింగ్ జిఎస్ టీవీ ప్లీజ్ లైక్ Comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.